చెప్పిందే పదిసార్లు చెప్తే జనము ప్రతిసారి నమ్మరు. ఎందుకంటే గోదావరికి సంబంధించింది, 11 ప్రాజెక్టులకు సంబంధించి పాతవి, అది పెద్దగా అది డిస్ప్యూటే కాదండి. ఆ ఇష్యూను బయటికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి, కృష్ణానదికి సంబంధించిన ప్రాజెక్టుల పైన ముఖ్యమంత్రి నిజంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందా, లేకుంటే పక్క రాష్ట్రం అన్యాయం చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందా అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇక్కడ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటిగా ప్రాజెక్టు చేపట్టాల్సింది కృష్ణానదిని చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి, ఆన్గోయింగ్ ప్రాజెక్టుకు సంబంధించి యథావిధిగా కొనసాగించుకోండి అనే విధంగా కొన్ని ఉన్నాయి చట్టంలో. అందులో ఏంది, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే జూరాల నుంచి ప్రాజెక్టు చేపట్టాలని చెప్పి జీవో ఇచ్చి సర్వే కూడా ఆరంభం చేయడం జరిగింది. దాన్ని ఏం చేశాడు ముఖ్యమంత్రి గారు, జూరాల నుంచి తీసుకొచ్చి శ్రీశైలం సోర్స్ నుంచి ప్రాజెక్టు మొదలుపెట్టి, అది అన్యాయం కదా. అసలు జూరాల నుంచి ప్రాజెక్టు మొదలుపెట్టుంటే ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అన్యాయం కట్టుకుంటున్నా, అప్పుడు మనం జూరాల నుంచి చేయాలని నీళ్లు తోడుకునే వాళ్ళం కదా. అటు జూరాల నుంచి చేపట్టకుండా శ్రీశైలం నుంచి సోర్స్ నుంచి చేపట్టండి. పోనీ ఇప్పుడు 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 ఆ సమస్య తలెత్తింది. అది పోని ఎస్ఎల్బిసికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి అన్ని అఖిలపక్ష సమావేశం పెట్టి, నల్గొండ జిల్లాకు సంబంధించిన లీడర్లతో సమావేశం పెట్టి పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. సో ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే, తక్కువ బడ్జెట్ తో ఎస్ఎల్బిసి పూర్తి కావాల్సి ఉండే. ఇప్పటి వరకు ఎస్ఎల్బిసి గ్రావిటీ ద్వారా పెళ్లిపాకలు అంటే డక్కలగండి నుంచి పెళ్లిపాకల చెరువు నుంచి ఎలిమినేటి మారేడు దాకా ఇక్కడంతా కూడా అటాచ్ చేయడానికి వీలు ఉంటుంది. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ఎస్ఎల్బిసిని ఎందుకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు పూర్తి చేయలేదు? ఇక మరొకటి, డెండి ఎత్తిపోతల కూడా పాతదే. డెండి ఎత్తిపోతలకు సంబంధించి అది కూడా శ్రీశైలం సోర్సు బోయా ఎస్ఎల్బిసి, ఎస్ఎల్బిసి నుంచి నకలగండి, నకలగండి నుంచి డెండి ఎత్తిపోతలక 2007 నాడు జీవో విడుదల చేశారు, అంటే 2007లోనే. సో ఈ డెండి ఎత్తిపోతలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేయాలని చెప్పించిన డెండి ఎత్తిపోతలు ఓకే, మీరు ఏరియాను మార్చి డెండి ఎత్తిపోతలు మళ్ళీ డైరెక్ట్ గా శ్రీశైలం సోర్స్ నుంచి తీసుకోవాలన్న ఒక ఆలోచన, పాలమూరు రంగారెడ్డి అటాచ్ నుంచి తీసుకోవాలన్న ఒక ఆలోచన చేశారు. సో మరి అదెందుకు పూర్తి చేయలేదు? డెండి ఎత్తిపోతలకు పూర్తి చేసుంటే, తక్కువ బడ్జెట్ ఉన్నది తొందరగా పూర్తి చేసుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు మనకు విభజన ప్రకారం రాష్ట్రానికి సంబంధించి, నీటి వాటాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ లో కొట్లాడలేకపోయినాం. సో రేపు ఒకవేళ ట్రిబ్యునల్ వేసిన తర్వాత 2 రాష్ట్రాలకు పంపకాలు జరిగితే మనకు నదీ పరివాహక ప్రాంత ప్రకారం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం మనకు వాటా, నీటి వాటా ఎక్కువ వస్తే నువ్వు వాడుకోవడానికి ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తి చేసినట్టు, వాడుకోవడానికి ప్రాజెక్ట్ ఎక్కడ చూపిస్తావు? రేపు మనకు రావాల్సిన వాటా నదీ పరివాహక ప్రాంతం ప్రకారం మనకు 570 టిఎంసీ రావాలని కొట్లాడుతున్నాం. వాళ్ళకే 33% ఇవ్వాలని కొట్లాడుతున్నాము. రేపు మనం కొట్లాడేటప్పుడు కూడా నువ్వు ఎక్కడ వాడుకుంటావు, ఏం కదా, ఎక్కడ చెప్తావు, ఏ ప్రాజెక్టులకు వాడుకుంటావు అంటే ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అయినావా, అవి నిర్మాణం అవుతున్నాయా, లేకుంటే డిపిఆర్ ఉందా, ఇవన్నీ చెప్పడానికి నువ్వు ఎక్కడ చూపిస్తావు? సో ఎస్ఎల్బిసిని పూర్తి చేసుకుంటే అది ఒక ప్రాజెక్టును చూపేయడానికి అవకాశం ఉంటుంది కదా. పాలమూరు రంగారెడ్డిని జూడాల నుంచి చేపట్టే అవకాశం ఉంటుంది కదా. కలవకుర్తి ఎత్తిపోతలు కూడా పూర్తి కాలే ఇంకా.